Hi friends, welcome to our YouTube channel Bullen English for communicative and competitive. So, ee roju class lo bhaganga manam chudabo topic competitive. Poti parikshalaku pratyekam. Mari elanti poti parikshalu ante all state government and central government. Mukhyanga banking point of view lo gaani state government ku vachesariki SI constables, next DSE, TET ilanti competitive exam, ఏ exam aina sare, even VRA, VRO. So, ilanti chinna exams kaanchi గ్రూప్ టూ వరకు నెక్స్ట్ ప్రతి ఒక్క ఎగ్జామ్ లో అడిగే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ లో ఎస్బీఐ కి నెక్స్ట్ క్లరికల్ కి నెక్స్ట్ ఎస్ఎస్సి కి చాలా ఎక్కువ అడిగే బిట్స్ ని ఈరోజు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ రోజు టాపిక్ లో భాగంగా మనం చూడబోయే టాపిక్ ఇఫ్ కండిషనల్స్, అంటే ఒకవేళ అని అర్థం. సో బిఫోర్ గోయింగ్ టు సీ ద టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ మై డియర్. సో లెట్ సీ ద టాపిక్ ఇఫ్ కండిషనల్స్. If conditionals. So, if conditionals అంటే ఏంటి? If అంటే ఒకవేళ అని అర్థం. ఒకవేళ మరి if conditionals అంటే మనం ప్రతి సమయం అంటాం కదా, ఒకవేళ నువ్వు నన్ను పిలిస్తే నేను వస్తాను, ఒకవేళ నువ్వు నన్ను పిలిచి ఉన్నట్టయితే నేను వచ్చే ఉన్నవాడిని, ఒకవేళ నేను పక్షిని అయితే గాల్లో ఎగిరేవాడిని, అంటే మనం రకరకాలుగా ఒకవేళ అని ఉపయోగిస్తాం అనమాట. ఈ ఒకవేళ అనే దాని మీద మన క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ముందుగా మనకి ఇఫ్ కండిషనల్స్ అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయని మనం చూద్దాం. ఇవి త్రీ టైప్స్ గా ఉంటాయి, ఇన్ఫాక్ట్ ఫోర్ టైప్స్ గా ఉంటాయి. జీరో కండిషన్ అని ఉంటుంది ఫస్ట్ గా, బట్ అది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి మీకు పాసిబుల్ కండిషన్ అని, పాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబుల్, పాసిబుల్ ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇమాజినరీ కండిషన్ అని త్రీ కండిషన్స్ ఉంటాయి. ఓకే, పాసిబుల్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్, ఇమాజినరీ కండిషన్ అని త్రీ కండిషన్స్ ఉంటాయి. ఈ పాసిబుల్ కండిషన్ అంటే ఏంటంటే జరగటానికి ఛాన్స్ ఉండే కండిషన్ అనమాట. జరగటానికి, ఒకవేళ నేను మార్కెట్ కి వెళ్తే కూరగాయలు తెస్తాను, ఒకవేళ నేను ఎగ్జామ్ రాస్తే నాకు మంచి ర్యాంక్ వస్తుంది, అంటే పాసిబుల్ వస్తుంది, అంటే పాసిబుల్ కావడానికి ఛాన్స్ ఉంది, ఇంకా అంటే జరగటానికి ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఇంపాసిబుల్ కండిషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్, అట్ ద టైమ్ సేమ్ టైమ్ ట్రిక్కీగా ఉంటుంది. సో ఇంపాసిబుల్ కండిషన్ లో యాక్చువల్ గా మనకి టూ టైప్స్ ఉంటాయి, టైప్ వన్ ఉంటుంది, టైప్ టూ ఉంటుంది. సో ఈ టైప్ వన్ టైప్ టూ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అండ్ ముఖ్యంగా ఇంపాసిబుల్ కండిషన్ అంటే మీకు ఆల్రెడీ దాంట్లోనే ఉంది, ఇది జరగదు, ఆల్రెడీ జరిగిపోయింది అనమాట, అంటే దట్ కెనాట్ బి హ్యాపెన్, దట్ కెనాట్ బి కరెక్టెడ్ అనమాట. సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెరికా వెళ్ళి ఉండి ఉంటే నేను డాలర్స్ బాగా సంపాదించి ఉండేవాడిని, ఓకే, నేను బాగా చదివి ఉండి ఉంటే ఐఎస్ అయి ఉండేవాడిని. సో అప్పుడు చదవలేదు కాబట్టి కాలేదు అనమాట, అంటే ఇంపాసిబుల్ కండిషన్, జరగడానికి ఎలాంటి ఛాన్స్ లేని కండిషన్. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా అడిగే బిట్స్ అడిగే ఛాన్స్ ఉన్న ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ కండిషన్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇమాజినరీ కండిషన్. ఇమాజినరీ కండిషన్ అంటే ఊహ, ఊహ అనమాట, మనం ఊహల్లో ఉంటాం ఇలా చేస్తే అలా అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, నేనే పక్షిని అయితే గాల్లో ఎగురుతాను, నేనే సీఎం అయితే మంచిగా స్కీమ్స్ ఇస్తాను, ఓకే, నేనే ప్రభుదేవని అయితే మంచిగా డాన్స్ చేస్తాను. సో అంటే ఏంటి, ఇవి జరగని అనమాట, జరుగుతాయి కానీ మనం అంత ఎఫర్ట్ పెట్టకుండా ఆలోచిస్తాం, కాబట్టి దీన్ని మనం ఇమాజినరీ కండిషన్ అంటున్నాము. సో దీంట్లో కూడా జరగడానికి ఛాన్స్ లేదనమాట. సో అండ్ దిస్ ఈస్ వాట్ పాసిబుల్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్, నెక్స్ట్ ఇమాజినరీ కండిషన్. సో దాంట్లో భాగంగా మనం చూద్దాం ఫస్ట్ పాసిబుల్ కండిషన్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఎగ్జామ్ అడుగుతారో, వీటిని ఎలా డీల్ చేయాలనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాసిబుల్ కండిషన్, ఈ పాసిబుల్ కండిషన్ లో ఆల్రెడీ చెప్పాను ఇది జరగడానికి ఛాన్స్ ఉండే కండిషన్, పాసిబుల్ కండిషన్ అని. దీంట్లో దీనికి ఒక రూల్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ రూల్ అనేది మనం మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా ఫాలో కావాలి, లేకపోతే మనకి ఆన్సర్ రాదు. ఎస్, సో ఇదేంటి ఇంత పెద్దగా రాశారనుకుంటే, ఖచ్చితంగా మనకి ఈ స్ట్రక్చర్ గుర్తుంటే, ఈ స్ట్రక్చర్ గుర్తుంటే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, ఎంత ట్రిక్కీగా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. మనం చూద్దాం ఎలా క్వశ్చన్ అడుగుతారనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి సెంటెన్స్ ఇది ప్రెసెంట్ సింపుల్ అండి, ఇది ప్రెసెంట్ సింపుల్, ఇది నెక్స్ట్ ఇది ఫ్యూచర్ సింపుల్ అని చెప్పొచ్చు, ఫ్యూచర్ ప్రెసెంట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. సో చూద్దాం ఇప్పుడు, ఇఫ్ సబ్జెక్ట్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్ విల్ షల్ క్యాన్ మే వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్, అంటే ఇవి రెండు వాక్యాల కలయిక, రెండు వాక్యాల కలయిక అనమాట. చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ స్టడీ వెల్
అంటే ఇఫ్ ఐ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఐ ఇఫ్ ఐ స్టడీ వెల్ నేను బాగా చదివి చదివితే ఐ క్యాన్ అచీవ్ సివిల్స్ ఐ క్యాన్ అచీవ్ సివిల్స్ చూడండి ఇఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఐ తీసుకున్నా మనకు తెలుసు సబ్జెక్ట్స్ అంటే ఐ వి యు హీ షీ ఇట్ దే సంధ్య సతీష్ సో ఈ రకంగా నేమ్స్ కూడా అనమాట అంటే ప్రొనౌన్ రూపంలో ఉంటాయి నౌన్ రూపంలో ఉంటాయి అది మీరు గమనించాలి సో మనం దాంట్లో నుంచి ఐ అనే సబ్జెక్ట్ మాత్రమే తీసుకున్నాం ఇఫ్ సబ్జెక్ట్ మెయిన్ పేపర్ ఇక్కడ మనకు వి1 మాత్రమే రావాలి ఎందుకంటే పాజిబుల్ కండిషన్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి పాజిబుల్ కండిషన్ లో మనకి వి1 మాత్రమే రావాలి వి1 మాత్రమే రావాలి ఆ దిట్ అనేది కామన్ ఉంటుంది దేంట్లో అనేది సరే నెక్స్ట్ దీనికి ఫాలో అప్ ఏముంటుంది అంటే సబ్జెక్ట్ విల్ లేక షెల్ మనకు తెలుసు ఇది ఫ్యూచర్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ అని తెలుసు సబ్జెక్ట్ విల్ షెల్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ కూడా వి1 ఉంటుంది సో ఇక్కడ వి1 ఉంది మనకి ఇక్కడ వి1 ఉంది అది గమనించాలి సో ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారో కూడా మీకు బిట్స్ చెప్తాను ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ క్యాన్ మరి ఇక్కడ విల్ తీసుకోవచ్చు షెల్ తీసుకోవచ్చు కెన్ లేకపోతే మే తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఐ విల్ అచీవ్ అంటే నేను అచీవ్ చేస్తాను నేను సాధిస్తాను ఐ షెల్ అచీవ్ సివిల్స్ అంటే నేను సాధిస్తాను ఐ క్యాన్ అచీవ్ సివిల్స్ అంటే నేను సాధించగలను ఐ మే అచీవ్ సివిల్స్ అంటే నేను సాధించవచ్చు సాధించ పొందవచ్చు అనమాట అంటే డైలమ్ అనమాట సో ఇక్కడ ఏదైనా ఉపయోగించవచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అక్కడ పర్సన్ చెప్పి మాట మీద అది ఆధారపడి ఉంటుంది సో ఇఫ్ ఐ స్టడీడ్ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ మరి ఇది ఎగ్జామ్లు ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిస్ చేస్తాడు స్టడీ మిస్ చేస్తాడు అనమాట మిస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ కింద బిట్టే మిస్ అంటే ఏ స్టడీడ్ బి స్టడీస్ సి స్టడీయింగ్ స్టడీయింగ్ డి స్టడీ చూడండి మనకి సేమ్ ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను దానికి బిట్ ఎలా అడుగుతారో కూడా ఇచ్చాను సో ఇక్కడ ఈ స్టడీ అని తీసేస్తాడు తీసేసి ఇఫ్ ఐ డాష్ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ అప్పుడు మనకి ఏ స్టడీడ్ నెక్స్ట్ స్టడీస్ నెక్స్ట్ స్టడీయింగ్ స్టడీ మరి ఇది ఎందుకు రాదు ఈ స్టడీ అనేది ఎందుకు రాదు ఎందుకంటే ఇది V2 కాబట్టి రాదు మనకేం రావాలి ఇక్కడ V2 మాత్రమే రావాలి V2 మాత్రమే రావాలి V2 రాకూడదు నెక్స్ట్ స్టడీస్ ఈ స్టడీస్ అనేది V1 స్టడీస్ అనేది V1 కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఉన్నారు మనకి ఐ వి ఉంది ఐ వి యూ కి దే అనే దానికి మనం ఖచ్చితంగా ఏం ఉపయోగించాలి స్టడీ మాత్రమే ఉపయోగించాలి V1 అంటే డజ్ లేని హెల్పింగ్ వెబ్ ఇక్కడ స్టడీస్ అంటే ఇంటర్నల్ గా ఎవరున్నారు మనకి ఇక్కడ డిఓఈఎస్ డజ్ అని ఉంది హెల్పింగ్ వెబ్ ఉంది ఇంటర్నల్ గా కాబట్టి డజ్ అంటే ఏంటి ఇది హీ షీట్ మాత్రమే వర్తిస్తుంది ఐ వి యూ దేకి మనకి ఖచ్చితంగా స్టడీ అని రావాలి అంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఈ డజ్ రావద్దు అంటే ఇంటర్నల్ ఇక్కడ డూ ఉందంటే అర్థం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఇంటర్నల్ గా డూ ఉందని అర్థం ఎందుకంటే ఐ వి యూ దేకి డూ వస్తుంది సో ఇక్కడ ఇది V2 నెక్స్ట్ V1 ఇది స్టడీంగ్ అనేది V4 V4 అని గమనించాలి నెక్స్ట్ స్టడీ మనకు ఆన్సర్ ఏంటి ఇది V1 చూడండి మనకు ఇక్కడ ఏమో మనకి V1 మాత్రమే అంటే ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ సో ఆన్సర్ వచ్చే స్టడీ సో మనకి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఈజీగా ఉంది కదా చేయొచ్చు కదా పెద్ద ప్రాబ్లం లేదు అనిపిస్తుంది బట్ ఇక్కడ మనకు బిట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇలా మిస్ చేస్తాడు లేకపోతే ఏం చేస్తాడంటే ఇక్కడ ఇది మిస్ చేస్తాడు ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ అని ఇస్తాడు సో ఏం ఇస్తాడంటే achieved next b achieves next c achieving next d achieved చూడండి అంటే మనకి ఈ సెంటెన్స్ మొత్తం ఇస్తాడు ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి అచీవ్డ్ అంటే ఏంటి V2 సేమ్ నెక్స్ట్ అచీవ్స్ అంటే ఏంటి ఇది V1 కానీ ఇక్కడ ఏముంది మరి అచీవ్స్ అంటే దీంట్లో ఇంటర్నల్ ఏముంది డజ్ అనే సహాయక్రియ ఉంది మరి ఐ కాదు ఇక్కడ కెన్ అనడానికి కెన్ పక్కన V1 రావాలి చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఏముంది V1 బట్ ఇది V1 కానీ హెల్పింగ్ వైపు మనకి కెన్ వచ్చింది అనమాట కెన్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా అక్కడ V1 కి V1 రూపంలో ఉండాలి కానీ దానికి డజ్ రూపంలో ఉండకూడదు ఇక్కడ ఉన్న ఏదైనా సరే విల్ వచ్చినా సరే సేమ్ మనకి HU అనే ఉండాలి V1 ఉండాలి కానీ V1 లో ఉన్న ఎస్ కానీ ES కానీ యాడ్ కాకూడదు ఓన్లీ ప్రెజెంట్ సింపుల్ లో ఉన్నప్పుడు మాత్రమే అది మనకి ఇక్కడ యాడ్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఇక్కడ అచీవ్డ్ అనేది V2 రాకూడదు ఎందుకంటే మనకి ఏం రావాలి V1 రావాలి నెక్స్ట్ అచీవ్స్ ఇది V1 కానీ దీంట్లో డజ్ ఉంది ఇది కూడా కాదు నెక్స్ట్ అచీవింగ్ అంటే V4 ఇది నెక్స్ట్ అచీవ్డ్ సారీ
achieve V1 chudandi. So if I study well, I can achieve civils. If I study well, I can achieve. So manaku answer enti? Achieve. So achieved kaadu, achieves kaadu, achieving kaadu, achieve kaadu. Ante manaki elagane compute chestadu. Ila compute chesi manaki bits adugutadu. Ala kaakunda manaki ee helping verbs messages kuda manaki ivadam jarugutundi. For example, ikkada manaki equation kanapadutundi kabatti answer cheyochu. But equation kanapadakunta kuda manaki common ga ichesaru anamata. For example, ఇవి మీ చేస్తాడు ఇవి మీ చేస్తాడు అంటే హెల్ప్ మీ మీ చేస్తాడు ఎలా ఇస్తానంటే ఏ మైట్ బి కుడ్ సి క్యాన్ డి నన్ ఏది కాదు చూడండి ఇఫ్ ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ మరి ఇక్కడ యాక్చువల్గా ఏముంది మనకి ఇక్కడ సెకండ్ స్ట్రక్చర్ ప్రకారం దీంట్లో మనకు ఆల్రెడీ తెలుసు రెండు వాక్యాల కలయికనే ఇఫ్ కండిషనల్ మన దాంట్లో భాగంగా విల్ లేక షెల్ లేక క్యాన్ లేక మే మాత్రమే ఉండాలి వేరేది ఉండడానికి లేదు సో మైట్ మైట్ అనేది ఇక్కడ మనకు తప్పు ఎందుకంటే మన స్ట్రక్చర్ లో విల్ లేక షెల్ లేక కెన్ లేక మే ఉండాలి నెక్స్ట్ కుడ్ కూడా తప్పు నెక్స్ట్ కెన్ అనేది ఉంది కెన్ కదా రైట్ ఆన్సర్ సో మనకు ఆన్సర్ ఏంటి ఇది రైట్ ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ సో ఈ రకంగా డి అనేది నన్ అంటే ఏది కాదు అంటే ఇన్ని రకాలుగా ఒక్క బిట్ మీద ఇన్ని రకాలుగా ఎగ్జాంపుల్ అడుగుతాడు మళ్ళీ ఇదే బిట్ మీద మనకి ఇంకో రకంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది అది ఎలాగో చెప్తాను ఇక చూడండి ఎలా బిట్ అడుగుతాడో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ సేమ్ దీని మీద బిట్ అడుగుతాడంటే స్టడీ మిస్ చేస్తాడు నెక్స్ట్ అచీవ్ అనేది కూడా మిస్ చేస్తాడు అంటే ఒక్కొక్క దానికి వీవి ఎక్కడ అడుగుతాడంటే ఎస్బీఐలో ఎస్బీఐ ఎగ్జామ్ కి నెక్స్ట్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ కి వాటికి అడుగుతాడు అంటే డబల్ డబల్ అడుగుతాడు ఇంతకుముందు చిన్న ఎగ్జామ్స్ కూడా అడుగుతున్నాడు ఎనీ హౌ చూద్దాం ఇక్కడ మనకి ఎలా బిట్ అడుగుతాడంటే స్టడీ నెక్స్ట్ అచీవ్స్ అని ఇచ్చాడు నెక్స్ట్ బి స్టడీడ్ నెక్స్ట్ అచీవ్డ్ నెక్స్ట్ సి స్టడీ నెక్స్ట్ అచీవ్ నెక్స్ట్ డి స్టడీయింగ్ నెక్స్ట్ అచీవ్ చూడండి అంటే ఒక్కొక్క బిట్కి ఇక్కడ ఇది మిస్ చేస్తాడు ఇక్కడ మనకి ఇది కనపడదు నెక్స్ట్ ఇక్కడ ఇది కనపడదు సో మనకేంటి రెండు కనిపెట్టాలి మరి రెండు కనిపెట్టాలంటే దాంట్లో ఏముంటుందంటే కామన్ గా హెల్పింగ్ వెబ్ కనపడుతుంది హెల్పింగ్ వెబ్ విల్ షెల్ క్యాన్ మే కనపడుతుంది అంటే అది పాసిబుల్ కండిషన్ సంబంధించిన స్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ వివన్ రావాలనేది గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ వివనే కదా ఇక్కడ ఇక్కడ వివన్ రావాలి నెక్స్ట్ ఇక్కడ వివన్ రావాలి రెండు కూడా వివన్నే రావాలి బట్ ఇక్కడ ఏముంది ఇక్కడ వివనే ఉంది ఇక్కడ సో మనం గమనించండి ఇక్కడ ఇక్కడ స్టడీ అనేది వివన్ మాత్రమే నెక్స్ట్ అచీవ్స్ అనేది కూడా వివనే కానీ దీంట్లో మనకు డజ్ ఉంది అంటే హీ షీట్ కి దజ్ వస్తుంది కానీ తప్పనమాట ఇది రైట్ నెక్స్ట్ స్టడీడ్ అనేది అంటే ఇది V2 అంటే అసలు V2 అనేది రాని రాదు నెక్స్ట్ ఇది కూడా అచీవ్డ్ అనేది కూడా V2 కాబట్టి ఇది రాంగ్ సో ఇది కూడా రాంగ్ ఇది ఎందుకు రాంగ్ ఇది V1 రైడే కానీ ఇక్కడ కూడా V1 రైడే కానీ దీంట్లో ఇంటర్నల్ గా డజ్ అనే హెల్పింగ్ వెబ్ ఉంది నెక్స్ట్ సి చూసినట్టయితే స్టడీ ఉంది అచీవ్ ఉంది స్టడీ అనేది V1 అచీవ్ అనేది కూడా V1 అంటే ఇప్పుడు మనకు రైట్ ఆన్సర్ వచ్చింది ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్ సో స్టడీ అచీవ్ రెండు కూడా రైట్ ఆన్సర్ సో ఆన్సర్ వచ్చేసి మనకి సి అవుతుంది మరి డి స్టడీయింగ్ అచీవ్మెంట్ కాకూడదు అంటే ఇది V4 ఇది V1 సో ఇక్కడ మనకి V4 V1 కాదు ఓన్లీ ఇక్కడ V1 ఇక్కడ V1 మాత్రమే ఉండాలి అలా ఉంటేనే మనకి ఎగ్జామ్ లో రైట్ అవుతుంది ఇది చాలా సింపుల్ గా ఉందంటే కొంతమందికి బేసిక్ స్థిరం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకని ఇంతకుముందు చెప్పిన కాంపిటేటివ్ క్లాస్ లో ఉన్న ప్రీవియస్ క్లాసెస్ వినండి ఏవైతే నేను కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పానో అవి వింటే మీకు వీటి గురించి క్లారిటీ వస్తుంది ఎందుకంటే మీరు ప్రజెంట్ సింపుల్ గురించి పాస్ సింపుల్ గురించి ఫ్యూచర్ సింపుల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ సింగిల్ మార్క్ లో కూడా జాబ్ అవుతుంది కాబట్టి ఇది చాలా అంటే చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే ఏరియాస్ ఒక్కసారి ఫోకస్ చేసి మీరు ఈ స్ట్రక్చర్ ని మైండ్ లో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ఆర్ కెన్ ఆర్ మే V1 ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఏ బిట్ అయినా చేయొచ్చు దీని మీద మనకి 100 బిట్స్ ఇచ్చినా సరే చేయొచ్చు నెక్స్ట్ వీటి మీద క్వశ్చన్స్ ఇస్తాను నేను ఎగ్జామ్ ఇప్పుడు ఓన్లీ ఎగ్జాంపుల్ పాయింట్ ఒక సింగిల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను మీకు నెక్స్ట్ బిట్స్ ఎట్లా అడుగుతారు అనేది మీకు ఎగ్జామ్ లో చూపించడం జరుగుతుంది దిస్ ఈజ్ ద పాసిబుల్ కండిషన్ మరి ఇంపాసిబుల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంపాసిబుల్ కండిషన్
नंबर टू इंपॉसिबल कंडीशन, इंपॉसिबल कंडीशन अंटे ऑलरेडी मीकु चेप्पानु इंपॉसिबल अंटेने जरगनेदि अनि अर्थम, जरगनेदि अन्नमाट। दींट्लो टाइप 1 उंटुंदि, నెక్స్ట్ టైప్ 2 కూడా ఉంటుంది, టైప్ 1 టైప్ 2 ఉంటుందన్నమాట। మరి టైప్ 2 టైప్ ఇంపాజిబుల్ కండిషన్ అంటే గతంలో జరిగిపోయిన పనులు మళ్ళీ అవి కరెక్ట్ చేసుకోవడానికి వీలు కాదన్నమాట। మరి వీటికి స్ట్రక్చర్ ఏముంటుందంటే గమనించండి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్ వుడ్ లేకపోతే కుడ్ లేకపోతే మైట్, నెక్స్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది। గమనించండి ఇంతకుముందు పాజిబుల్ కండిషన్ కి ఇంపాజిబుల్ కండిషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది, బట్ కొంచెం టిపికల్ గా ఉంటుంది। ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి చాలా జాలి। ఇక్కడ చూడండి V2 ఇక్కడ V1, బట్ ఇంతకుముందు పాజిబుల్ కండిషన్ ఏముంది, ఫస్ట్ సెంటెన్స్ లో V ఉంది, సెకండ్ సెంటెన్స్ లో కూడా V1 ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకు V2 రావాలి, అక్కడ V1 రావాలి। ఎందుకంటే ఈ వుడ్ కుడ్ మైట్ అనేవి పాస్ట్ టెన్స్ ని క్యారీ చేసాయి। మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ V2 అంటేనే సింపుల్ పాస్ట్ అని అర్థం। సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, కాబట్టి మనకి ఇది వచ్చేసింది అంటే సింపుల్ పాస్ట్। సింపుల్ పాస్ట్ అంటే జరిగిపోయిన పనులు అన్నమాట। మరి ఇది జరిగింది కాబట్టి ఇది కూడా జరిగిపోయినట్టు చెప్పాలి। అంటే ఇక్కడ వుడ్ కుడ్ మైట్ అంటే మనకి యాక్చువల్ గా డిడ్ వస్తుంది కదా, డిడ్ అంటే సింపుల్ పాస్ట్, ఇక్కడ వుడ్ కుడ్ మైట్ అనేవి పాస్ట్ టెన్స్ ని క్యారీ చేస్తాయి, జరిగిపోయిన పనుల్ని ఇండికేట్ చేస్తాయి ఈ హెల్పింగ్ వెర్బ్స్, సహాయక క్రియలు। మరి ఈ సెంటెన్స్ ఎలా ఉంటుందండి, ఫర్ ఎగ్జాంపుల్ If I studied well, I could achieve civils। చూడండి సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇంత ముందు తీసుకునే ఇంత ముందు ఏం చెప్పాను, ఇఫ్ ఐ స్టడీడ్ వెల్ ఐ కెన్ అచీవ్ సివిల్స్, నేను బాగా చదివితే నేను సివిల్స్ సాధిస్తాను, అక్కడ జరగడానికి ఛాన్స్ ఉంది పాజిటివ్ కండిషన్। బట్ ఇక్కడ వచ్చేసి ఇఫ్ ఐ స్టడీడ్ వెల్ నేను చదివి ఉండి ఉంటే, నేను చదివి ఉండి ఉంటే ఐ కుడ్ అచీవ్ సివిల్స్, నేను సివిల్స్ సాధించగలిగేవాడిని, నేను చదవలేదు సాధించలేదు అని అర్థం, ఇంపాసిబుల్ కండిషన్। సో మరి దీంట్లో భాగంగా మనకు ఖచ్చితంగా మరి ఏమి ఉండాలంటే V2 ఉండాలి, అక్కడ వుడ్ వుడ్ లేకపోతే కుడ్ లేకపోతే మై ప్లస్ V1, ఇక్కడ V1 మాత్రమే ఉండాలి। మరి ఇక్కడ ఎలా చేస్తాడంటే ఇది మిస్ చేస్తాడు, ఇచ్చేసి ఏమి ఇస్తాడంటే స్టడీ, నెక్స్ట్ బి స్టడీయింగ్, నెక్స్ట్ సి స్టడీడ్, నెక్స్ట్ డి హ్యావ్ స్టడీడ్। చూడండి ఇక్కడ మిస్ చేస్తాడు, ఇప్పుడు మీకు ఈ స్ట్రక్చర్ చూస్తున్నారు కాబట్టి ఇది ఈజీగా చేస్తారు, బట్ ఈ స్ట్రక్చర్ లేకపోతే మనకి ఈ ఫ్రేమ్ లేకపోతే మనకి చేయడం ఇబ్బంది అవుతుంది। ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కాకపోతే మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ ఒకసారి వినాలి, ఇక్కడైనా ఎక్కడైనా సరే బుక్స్ రిఫర్ చేసి కొంచెం అవగాహన తెచ్చుకుంటే యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ। సో లెట్ అస్ సీ నౌ హౌ వి ఆర్ గోయింగ్ టు డీల్ ఇట్. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ V2 ఉండాలి, ఇక్కడ మనకి V2 కనబడుతుంది, బట్ ఇక్కడ ఇదేంటి V1 కాబట్టి తప్పు, నెక్స్ట్ ఇది స్టడీయింగ్ V4 తప్పు, నెక్స్ట్ స్టడీ ఇది స్టడీడ్ స్టడీ స్టడీడ్ అంటే V2 అంటే ఇది మనకి ఇది రైట్ ఆన్సర్ అన్నమాట ఖచ్చితంగా। నెక్స్ట్ హ్యావ్ స్టడీడ్ అని ఉంది, హ్యావ్ ప్లస్ స్టడీడ్ అంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ అన్నమాట, సబ్జెక్ట్ హ్యాస్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనకి స్టడీడ్ అని ఉంది ఇక్కడ స్టడీడ్ ఉంది, కానీ ఇది V2 ఇది V3, ఇది V3 అంటే కొన్ని వర్బ్ ఫామ్స్ లో మనకి స్ట్రాంగ్ వెర్బ్స్ ఉంటాయి వీక్ వెర్బ్స్ ఉంటాయి, సో ఈ వీక్ వెర్బ్స్ లో మనకు కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ వాక్ వాక్ టు వాక్ టు వాకింగ్ సేమ్ ఉంది, కుక్ కుక్ టు కుక్ టు కుకింగ్, ప్లే ప్లేయిడ్ ప్లేయిడ్ ప్లేయింగ్, బట్ కొన్ని స్ట్రాంగ్ వెర్బ్స్ ఉంటాయి బ్రేక్ బ్రోక్ బ్రోకెన్ బ్రేకింగ్, సింగ్ సాంగ్ సంగ్ సింగింగ్. సో మీకు అవి ఎనీ హౌ మీకు అవి ఇస్తాను, సో ఈ రకంగా మనకి ఇలా అడుగుతాడు, ఇలా కాకుండా మరి ఇక్కడ ఇది తీసేస్తాడు, అది తీసేసి ఎలా అడుగుతాడు అంటే చూద్దాం, ఏ మనకేముంది అచీవ్డ్ అంటాడు, బి అచీవింగ్ అంటాడు, సి అచీవ్స్ అంటాడు, డి అచీవ్డ్ అంటాడు, అచీవ్ అచీవ్. సో ఇప్పుడు చూడండి మనకి అచీవ్డ్ అనేది V2, మనం ఏమనుకుంటాం యాక్చువల్ గా పాజిబుల్ కండిషన్ లో ఇక్కడ V1 వచ్చింది అక్కడ V1 వచ్చింది, కాబట్టి దీని కూడా ఇక్కడ V2 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా V2 వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుని మనం పొరపాటు చేస్తాం, అలా కాదు, ఇక్కడ V2 వచ్చిందంటే అక్కడ V1 రావాలి, ఎందుకంటే కుడ్ మై వుడ్ కుడ్ మై ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది V2 రావాలి, ఇక్కడ అచీవింగ్ లో ఇది రీచింగ్ అనేది మనకి V4, సో ఇది కూడా కాదు, నెక్స్ట్ అచీవ్స్ అనేది V1 కానీ దీంట్లో డస్ ఉంది,
దీంట్లో డస్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అన్నమాట నెక్స్ట్ అచీవ్ అనేది మనకి V1 కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది ఐ కుడ్ అచీవ్ సివిల్స్ ఇఫ్ ఐ స్టడీడ్ వెల్ ఐ కుడ్ అచీవ్ సివిల్స్ నేను బాగా చదివి ఉండి ఉంటే నేను సివిల్స్ సాధించగలిగేవాడిని అనేది మనకి ఆన్సర్ వస్తుంది ఇలాగ మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్టడీడ్ అచీవ్ రెండు ఇస్తాడు ఎలా ఇస్తారంటే చూడండి మళ్ళీ ఏ మనకి ఏముంది స్టడీడ్ బిట్ ఏమి ఇస్తాడు అంటే స్టడీ అని ఇస్తాడు అచీవ్ అని ఇస్తాడు నెక్స్ట్ బి పైన అర్థం ఇక్కడ కొంచెం క్లమ్సీగా ఉంది సో ఇవి ఆల్రెడీ అయిపోయింది అనుకుంటాను సో మనకి చూడండి ఏ ఎలా ఇస్తారంటే స్టడీ ప్లస్ అచీవ్ నెక్స్ట్ బి స్టడీడ్ ప్లస్ achieves next c studied plus achieved next d studied achieved studied plus achieved అని సార్ సో మనకి అప్పుడు చూడాలి if I studied అంటే మనకి ఇక్కడ v2 రావాలి ఇదేమో మరి v1 ఉంది తప్పు సో ఇక్కడ v1ే బట్ ఇక్కడ v1ే ఉంది మనకి ఇక్కడ v1ే రావాలి బట్ ఇక్కడ v1 వచ్చింది అది ఇది తప్పిచ్చాడు అంటే ఇచ్చిన రెండు ఆన్సర్స్ లో మనకి తప్పు ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ స్టడీడ్ అచీవ్స్ సో స్టడీడ్ అనేది వచ్చింది కానీ అచీవ్స్ దీంట్లో డస్ ఉంది కదా అచీవ్స్ అంటే మెయిన్ వెబ్ కి ఎస్ గాని ఎస్ గాని యాడ్ అయితే దాని ఇంటర్నల్ గా డస్ ఉన్నట్టు అర్థం కాబట్టి ఇది కూడా తప్పు నెక్స్ట్ స్టడీడ్ అచీవ్ అని ఇచ్చాడు అంటే ఇక్కడ స్టడీ వచ్చింది అంటే ఇఫ్ ఐ స్టడీడ్ అంటే మనకి v2 రావాలి v2 వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి దీని ప్రకారం ఇక్కడ అచీవ్ రావాలి అంటే మనకి అచీవ్ వచ్చేసింది v1 వచ్చేసింది ఎందుకు అచీవ్ వచ్చింది అంటే మనకి వుడ్ కుడ్ మైట్ అనే ఉన్నాయి కాబట్టి మనకి v1 అనేది రావాలి సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం మనకి ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ ఇదే ఇఫ్ స్టడీడ్ అచీవ్డ్ అని ఇచ్చాడు అంటే స్టడీడ్ అనగానే మనం ఇంతకు ముందు ఏమనుకున్నాం పాజిటివ్ కండిషన్ లో రెండు v1 ఉన్నాయి కాబట్టి అక్కడ స్టడీ ఇక్కడ అచీవ్ ఒక రెండు మ్యాచ్ ఒక రైట్ నెక్స్ట్ ఇక్కడ కూడా స్టడీడ్ అచీవ్డ్ రెండు ఉన్నాయి కాబట్టి మ్యాచ్ సో రైట్ సో అలా కాదు ఎందుకంటే ఇక్కడ కుడ్ వుడ్ కుడ్ మైట్ అనేవి జరిగిపోయిన కాలాన్ని ఇండికేట్ చేస్తాయి కాబట్టి అక్కడ v1 మాత్రమే ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి స్టడీడ్ అచీవ్డ్ అనేది ఇక్కడ ఇది v2 ఇది v2 కాబట్టి ఇది రాంగ్ మనకు ఒక v2 ఉండాలి ఒక v2 ఉండాలి ఒక v1 ఉండాలి సో మనకు ఆన్సర్ వచ్చేసి c అన్నమాట సో ఈ రకంగా మనకి ఇఫ్ కండిషనల్స్ అడుగుతారు నెక్స్ట్ టైప్ 2 అనేది ఇమాజినరీ కండిషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను అండ్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద క్లాస్ అండ్ ఆఫ్టర్ దీస్ క్లాసెస్ మనకి పాసిబుల్ ఇంపాసిబుల్ ఇమాజినరీ కండిషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీటి మీద వాళ్ళ బిట్స్ ఎలా అడుగుతారు ఒక్కొక్క దాని మీద మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ స్టే కనెక్ట్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్స్ హ్యావ్ ఎ గుడ్ డే